హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. మీరు చూస్తున్నారు మనస్వి ఎంటర్టైన్మెంట్స్. ఇది వండర్లా గురించి, హైదరాబాద్ వండర్లా గురించి 8th వీడియో మన ఛానల్లో. అయితే ఇప్పటివరకు మనం చాలా రైడ్స్ చూసాం, పిల్లల రైడ్స్ చూసాము, పార్కింగ్ ఏరియా చూసాము, అండ్ బట్టలు బయట కొనుక్కోవాలి, లోపల కొనుక్కోవద్దు, ఎక్స్ప్రెస్ టికెట్ కొనుక్కోవాలి, ఇలా ఇవన్నీ చూసాం కదా. ఈ వీడియోలో మనం వండర్లాలో ఉన్న వాటర్ రైడ్స్ చూద్దాం. వాటర్ రైడ్స్ అంటే ఇందాక ఫస్ట్ చూసాం కదా, అది వాటర్ పార్క్ అంటారు. అండ్ దీన్ని వచ్చేసి వేవ్ పూల్ అంటారు. వేవ్ పూల్ అంటే ఇది స్విమ్మింగ్ పూల్ లాగానే, కాకపోతే వేవ్ పూల్ అని ఎందుకు అంటారంటే దీంట్లో అలలు వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలలు వస్తాయి. ఈత రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లోపలికి వెళ్ళొద్దు, కొనాకే ఉండాలి, బయట ఉండాలి దగ్గరనో. అండ్ ఈత వచ్చిన వాళ్ళు అయితే ఎక్కడున్నా పర్లేదు. ఈ వేవ్ పూల్ చాలా ఎంజాయింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. వండర్లాలో ఈ వేవ్ పూల్ అండ్ వాటర్ పార్క్ ఈ రెండే కాకుండా ఇంకా డిస్కో, రెయిన్ డిస్కో అని ఉంటుంది, రెయిన్ డ్యాన్స్. అది ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది హవర్లీ. అండ్ ఇంకా చాలా టైప్స్ వాటర్ స్లైడింగ్స్ ఉంటాయి. అండ్ ఒక లేజీ పూల్ అని ఒక రివర్ ఉంటుంది, అందులో ట్యూబ్స్ వేసుకొని మనం ఈత కొట్టాలి. అవన్నీ వాటర్ రైడ్స్ యొక్క క్లిప్పింగ్స్ అయితే నా దగ్గర ప్రస్తుతం లేవు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లేదంటే మా ఫ్రెండ్స్ దగ్గర కనుక్కొని ఆ వీడియోస్ని క్యాప్చర్ చేసి మీకు సెండ్ చేస్తాను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అయితే మీకు ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం వాటర్ రైడ్స్కి వెళ్ళే కన్నా ముందే డ్రై రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అంటే డ్రై రైడ్స్ అంటే జాయింట్ వీల్ కానీ, బంపింగ్ కార్స్ కానీ, ఇంకా నార్మల్గా ఏమేమి రైడ్స్ ఉంటాయి అవన్నీ ముందే కంప్లీట్ చేసుకోవాలి. జాయింట్ వీల్, వాటర్, బంపింగ్ కార్స్, టాప్ స్పిన్, మినీ స్పిన్, ఇవన్నీ ముందే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మన బట్టలు తడిగా ఉంటే ఆ రైడ్స్కి అలౌ చేయరు. కాబట్టి ముందు డ్రై రైడ్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత వాటర్ రైడ్స్కి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నా వీడియో నచ్చితే